పెద్దపల్లిలో నెల 19న జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభను జయప్రదం చేయాలి. ఏఐసీసీ కార్యదర్శి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లిలో రోజు రోజుకు బలపడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ వైపు ఆకర్షితులవుతున్న విజయవంతులు బహుజన్లు. గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు పెద్దపల్లి ఎస్ఐ మహేందర్. బీఎస్పీలో చేరిన పీపుల్స్ ఫర్ మాజీ దళ కమాండర్ బాలన్న కండువా తప్పి ఆహ్వానించిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కులిపాక శ్రీనివాస్తో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ భేటీ. బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు వెల్లడి. కాంగ్రెస్ పార్టీలో నిర్లక్ష్యానికి గురవుతున్న బీసీలు విలువలేని కాంగ్రెస్ పార్టీలో ఉండలేనన్న ఓదెల జడ్పీటీసీ గంటరాములు. పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల అనుమతులు రద్దు చేయాలి, ఆర్డీఓకు లోకాయుక్త ఆదేశం. అమలు కాని హామీలు ఇచ్చి మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కేసీఆర్ మేనిఫెస్టో, బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. సుల్తానాబాద్ మండలం చిన్నకవడ గ్రామంలో సర్పంచ్ ఏరుకొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాదాపు 200 మంది మహిళలు, వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు. చీకురాయిలో శ్రీ రామసేన యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, శ్రీ రామసేన యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు భక్తులు.